అధికార ప్రతిపక్ష పార్టీ, మరో ప్రతిపక్ష పార్టీ మీది, మీ పార్టీలో కూడా అధికార పార్టీ నుంచి చెప్పబోతున్నారు. మన ఆరూరు శ్రీనివాస్ లాంటి వారిని కేసీఆర్ స్వయంగా పిలిపించి, ఒక ఫామ్ హౌస్ పిలిపించి మరి మాట్లాడారు, పుచ్చగించారు, పార్టీలోంచి వేడొద్దని చెప్పారు. కట్ చేస్తే మరుసటి రోజు మీ పార్టీలోకి వస్తే ఎంపీ సీట్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు ఒకటే అశోక్ గారు, మీకు ప్యానల్ మెంబర్స్ కి వీక్షకులు నమస్కారం. ఒకటే అశోక్ గారు, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద వైరుధ్యాలు ఏం లేవు, తేడాలు ఏం లేవు. క్యారెక్టరిస్టిక్స్ మొత్తం కూడా రెండు పార్టీలకి ఒకటే, తేడా ఏం లేదు. నా సిద్ధాంతం లేదు, నా పని విధానం లేదు. పవరే లక్ష్యంగా, పవర్ ద్వారా ఏం వాడుకోవాలి, ఎలా ఎలా ముందుకు పోవాలి, పదవిలో ఎట్లా ఉండాలనే లక్ష్యంగా పనిచేసినట్టు పార్టీ. కాబట్టి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయినా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినా కానీ అవి దొందు దొందే. మొన్నటిదాకా ఆ పార్టీ ఈ పార్టీకి వచ్చినారు, ఇప్పుడు ఈ పార్టీ నుంచి పవర్ పోగానే వాళ్ళే అక్కడ చేస్తున్నారు కదా, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతారు. ఒక్క తేడా ఇక్కడ ఏంటంటే, కావ్య గారు ఇవాళ చాలా బ్రహ్మాండ స్టేట్మెంట్ ఇచ్చినారు. అనేక ఆరోపణలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే అక్రమాలు కావచ్చు, కాళేశ్వరం, ఇవన్నీ కూడా ఆన్ పేపర్ ప్రెస్ ముందు మాట్లాడి. కాబట్టి ఈ కారణాచరణ నేను విత్డ్రా అవుతున్నాను, కాంటిజన్ నా ఐఎమ్ రెడీ టు బి ఇన్ ది పార్టీ, కంటిన్యూ పార్టీలో ఉండడానికి సిద్ధంగా లేదు. ఇది ఆ స్టేట్మెంట్ బరాబర్ మంచి స్టేట్మెంట్. ఆ మాట అందరూ కూడా అదే మనసులో ఉన్నది వాస్తవంగా. కానీ ఇంతకాలంగా మీరు ఇంతకుముందు ప్రశ్నించినట్టు ఎవరు ఎందుకు మాట్లాడి, ఇంతకాలం వాళ్ళకి తెలియదా, అందరు తెలుసు తప్పులు చేస్తున్నారని. ఆ కుటుంబమే నడిపిస్తుంది అన్డెమోక్రటిక్ అని తెలుసు, ఆ కుటుంబ వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉందని తెలుసు. వాళ్ళు ఎవరికి కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఏ కోచైనా కూడా 10,000 రూపాయలు అలోకేట్ చేసే అధికారం లేదు, ఒక ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు, రివ్యూ చేసే అధికారం లేదు, నిర్ణయం తీసుకునే అధికారం లేదు. అయినా పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ పార్టీలో ఉండాలి, పవర్లో సర్కారులో ఉండాలి కాబట్టి ఉంటుంది. ఏమున్నది, ఎథిక్స్ ఏముంటుంది దీంతో? సేమ్ ఇక్కడ పవర్ వచ్చింది అంటే వస్తారు. నిన్నటిదాకా వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నోళ్ళే, టీడీపీలో ఉన్నోళ్ళే, మిగతా పార్టీలో ఉన్నోళ్ళే, ఇక్కడి ఇక్కడ అంతే అక్కడ అంతే, ఏం తేడా ఉన్నది చెప్పండి. కేసీఆర్ గారు వేరే పార్టీ నుంచి రాలేదా, కరియం గారు వేరే పార్టీ నుంచి రాలేదా, అందరూ అంతే కదా, తేడా ఏమన్నా చెప్పండి. మీరు అడగచ్చారు మీ పార్టీలో తీసుకుంటారు కదా అని చెప్పి, ఎస్ మా పార్టీలో వచ్చి ఈ పార్టీ ద్వారా సిద్ధాంతాన్ని అర్థం చేయించి, సిద్ధాంతం అవలోకనం చేయించి, దేశం కోసం పనిచేసే మా ఐడియాలజీకి అనుగుణంగా పనిచేస్తున్నాం మేము. ఐడియాలజీ ఏ పార్టీకి కూడా వేరే పార్టీలు లేవు మా ఐడియాలజీ ప్రకారం, మా ఐడియాలజీ లాగా. కాబట్టి ఇక్కడ రావడం చాలా చాలా తేడా ఉంటుంది, ఇక్కడ రావడం చాలా దానికి దీనికి సంబంధమే లేదు మా పార్టీకి, మిగతా పార్టీలో ఎందుకు లేదండి. శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ గారి తరఫున